పెడల్ తొక్కట్లేదు కానీ సైకిల్ అలవోకగా ముందుకెళ్తోంది. ఇదే మ్యాజిక్ అని అనుకుంటున్నారా? ఇది ఎలక్ట్రిక్ సైకిల్. అయితే మీరు అనుకుంటోంది కాదు. దీనికి అందమైన డిజైన్లు కనిపించకపోవచ్చు, ఆకట్టుకునే రూపు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచి ఉపయోగిస్తున్న పాత సైకిల్ ఇది. ఓ చిన్న ఎలక్ట్రిక్ ఆలోచనతో ఇలా తయారు చేశాడు ఈ కుర్రాడు. హైదరాబాద్ వెంగళరావు నగర్ కు చెందిన అబ్దుల్ అసిం ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మసాబ్ ట్యాంక్ వద్ద ఆఫీస్. పెరిగిన పెట్రోల్ ధరలు అతడికి చిరాకు తెప్పించాయి. ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తున్న తరుణంలో ఎలక్ట్రిక్ సైకిల్ ఎందుకు రూపొందించొద్దు అని సంకల్పించాడు. విద్యార్థి దశ నుంచే హార్డ్వేర్ నైపుణ్యాలుండటంతో ఈ అంశంపై విస్తృత శోధన చేశాడు అసిం. ఇప్పుడు మన ఫ్యూచర్ ఏంటంటే ఎలక్ట్రికే అండి ఫ్యూచర్. ఆల్రెడీ మనకి తెలుసు, మన క్లైమేట్ చేంజ్ కూడా వచ్చింది కదా. ఒక క్లైమేట్ చేంజ్లో కూడా చాలా డిఫరెన్స్ తెచ్చేది మనకు ఎలక్ట్రిక్ వెహికల్సే తెస్తాయి ఇంకా. ఎందుకంటే ఫ్యూయల్ వల్లనే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి క్లైమేట్లో కూడా. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మన ఫ్యూచర్ ఎలక్ట్రికే, అంటే ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ పెరగాలి ఇంకా. అసిం సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా ఇంటి వద్ద అప్పుడప్పుడు మిత్రుడి షాపులో ఎలక్ట్రీషియన్ అవతారం ఎత్తుతాడు. ఆ అనుభవం ఈ ప్రాజెక్టులో ఉపయోగపడింది. ఇంట్లోని పాత సైకిల్ బయటకు తీసి 250 వాట్ల బీఎల్డీసీ మోటార్, 18 mAh వోల్టుల 2 బ్యాటరీలు, యాక్సెలరేటర్, హారన్, ఇతర విడిభాగాలు అమర్చాడు. 6,500 రూపాయల ఖర్చుతో పాత సైకిల్నే ఎలక్ట్రిక్ బైక్గా మార్చాడు. గరిష్టంగా గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ సైకిల్ ఒక యూనిట్ విద్యుత్తుతో ఫుల్ ఛార్జ్ అవుతోంది. తద్వారా 5 రూపాయల వ్యయంతో 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చని అంటున్నాడు అసిం. నాకు ఎలా ఉంది అంటే ఇప్పుడు డైలీగా తిరగడం అంటే 100-150 రూపీస్ పెట్రోల్ ఈజీగా అయిపోతుంది డైలీ. అంటే అది 100 రూపీస్ అంటే కూడా దాంతో చాలా అవి. దాని సొల్యూషన్ ఏంటంటే నేను అనుకున్నాను ఇంకా ఆప్షన్ ఏం లేదని. ఇంట్లో పాత సైకిల్ ఉంది, దాని ఒక బీఎల్డీసీ మోటార్ ఉంది. చూసాను, చూసేసి ఎలక్ట్రిక్ ఇట్లా తీసుకొని ఆ బీఎల్డీసీ మోటార్ పెట్టేసి నార్మల్ సైకిల్ని కన్వర్ట్ చేసేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే దాంట్లో బ్యాటరీస్ కూడా కొంచెం నాకు అర్థం కాలేదు. దాంట్లో ఎక్స్పెన్స్ కూడా పెట్టండి అంటే జస్ట్ ఎక్స్పెరిమెంట్ లాగాని మళ్ళీ ఒక లెడ్ సీల్డ్ యాసిడ్ బ్యాటరీస్ ఉంటాయి కదా, ఆ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ పెట్టుకొని దానికి ఏంటంటే 12 వోల్ట్స్ బ్యాటరీ ఒకటి, దాంట్లో 2 బ్యాటరీస్ కలిపేసి 24 వోల్ట్స్ చేసుకున్నాను. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ రూపకల్పనలో మిత్రులు సాయి, సురేష్ తోడ్పాటునందించారని అసిం చెబుతున్నారు. దీంతో పాటు దివ్యాంగులకు 3 చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలు రూపొందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. చూడండి, నాకేంటంటే ఒక కాల్ వచ్చిందండి, ట్రైసైకిల్ ఉంది ఆయన దగ్గర. అయితే ఆయన అదే మాట్లాడారు. ఆయన ఏంటంటే మేము నడవలేము, మాకు చాలా కష్టం ఉంటుంది, అంటే ప్రతిసారి పుష్ చేయడం అవ్వదని చెప్పారు ఆయన. అయితే ఏం చెప్పాము, సరే నో ప్రాబ్లం, దాంట్లో కూడా ఈజీ సొల్యూషన్. అది జస్ట్ ఏంటంటే మనం డిజైన్ చూసుకున్నామంటే ప్రతిదాన్ని చేయొచ్చు. మనకేంటంటే కష్టం అని కాదు ఇది, జస్ట్ కొంచెం అర్థం చేసుకున్నామంటే మనం చేసుకోవచ్చు. అయితే దానికి ఇప్పుడు ఏంటంటే ఆ ట్రైసైకిల్ చెప్పారు కదా, నాకు ఏమనుకుంటున్నానంటే ఆయన ఫస్ట్ ఒకటి ట్రైసైకిల్ మీద కొంచెం చేసుకొని ఆయనకి ఇచ్చేస్తే ఏంటంటే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. వీళ్ళకి ఏంటంటే మనం అనుకుంటాం మనం నడవడానికి చాలా ఈజీ, వాళ్ళకి ట్రైసైకిల్ పుష్ చేయాలంటే చాలా కష్టం అది. ప్రస్తుతం లెడ్ యాసిడ్ బ్యాటరీలు పెట్టిన ఈ డిజైన్లో లిథియం అయాన్ బ్యాటరీలు వాడితే మరింత మంచి ఫలితాలు వస్తాయి. వాటి పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ద్వారా పెట్రోల్ మోత, కాలుష్యం రెండింటికి విరుగుడని సంతోషంగా చెబుతున్నాడు అసిం. లెడ్ యాసిడ్ బ్యాటరీ కాకుండా మన ఏంటంటే మనకు లిథియం బ్యాటరీస్ ఉంటాయి కదా, ఆ లిథియం బ్యాటరీస్తో కూడా 24 బ్యాటరీ చేసుకోవచ్చు. దానికి ఏంటంటే మనకు ఒక బిఎంఎస్ పెట్టుకుంటే చాలా మంచిది. డైరెక్ట్గా పెట్టుకుంటే కూడా నడుస్తుంది కానీ రిస్క్ అది. బిఎంఎస్ పెట్టుకుంటే ఏంటంటే మనకు బ్యాటరీ ఛార్జింగ్ కట్అవుట్ ప్లస్ డిశ్చార్జ్ కూడా ఉంటుంది కదా, అన్నీ కరెక్ట్ అయిపోతాయి. దాంట్లో ఏంటంటే ఆ బ్యాటరీస్ కొంచెం రిస్క్ ఉంటాయి, అంటే ఛార్జింగ్ డైరెక్ట్గా మీరు చేస్తున్నారంటే అని బ్యాటరీస్ పెడుతున్నారంటే రిస్క్ కదా. దానికోసం ఏంటంటే ఒక బిఎంఎస్ పెట్టుకొని దానికి కన్వర్ట్ చేసుకోవచ్చు.
మీరు ఇంధన ధరలతో విసిగిపోయారా? ఇంకెందుకు ఆలస్యం? ఓ ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేయండి. కొంచెం క్రియేటివిటీగా ఆలోచిస్తే సరికొత్త ఎలక్ట్రిక్ సైకిల్ కు శ్రీకారం చుట్టవచ్చు. కావాలంటే రూపకల్పనలో భాగంగా సలహాలు సూచనలు ఇస్తానని చెబుతున్నాడు అద్బుల్ అసిమ్.